మేము శ్రీశైలం వెళ్తున్నామని చెప్పా కదా, పార్ట్ వన్ చూస్తే పార్ట్ టూ మీకు అర్థమవుతుంది. ఇలానే మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే అచ్చంపేట అనే ఊరు వస్తుంది. అక్కడ నుంచి మనకి శ్రీశైలము, నేను బోర్డ్ చూపిస్తున్నాను చూడండి, 85 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటే మనకి విలేజెస్ అవన్నీ వస్తాయి ఇలా గ్రీనరీగా. అసలు ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీతో వెళ్తేనే ఎప్పుడైనా మనం ట్రిప్ అనేది ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇలా కొండలు కనిపిస్తాయి గ్రీనరీగా. వ్యూ అయితే శ్రీశైలంకి వెళ్ళే దారి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్తూ ఉంటే మధ్యలో వాన కూడా పడింది. ఇంకా వానకి చల్లగా మనకి అసలు ఇంత చూడండి, అట్లా కార్ మీద టాప్స్ పడుతూ మధ్యలో మేము కొంచెం కొంచెంసేపు ఆగాము కూడా అనమాట. ఎందుకంటే కొంచెం హెవీగా రెయిన్ అనిపించడం వల్ల ఆగాము. ఇలా కొండల్లో ఆ మబ్బులు దాటుకొని వెళ్తూ ఉంటే అసలు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేమైతే 2 డేస్ ట్రిప్ వేసుకున్నాం. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం అంటే మళ్ళీ పిల్లలకి స్కూల్ అవన్నీ ఇబ్బంది అవుతుందని ఎక్స్టెండ్ చేసుకోవాలి. మేము వెళ్ళిన రోజే మాకు దర్శనం అయిపోయింది, అందుకని ఇంక మేము వెంటనే పక్కన రోజే రిటర్న్ అయిపోయి ఇంకా అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ చూసాము. అవన్నీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీరు అందరు చూసి అలా వెళ్తూ ఉంటే ఇంకా మనకి ఇలా మధ్య మధ్యలో పార్క్స్ ఇంకా ఇలా కొండలు ఆ ప్లేసెస్ అయితే రోడ్డు మీద హైవే అని చెప్పాయి కదా, హైవే మీద వెళ్తుంటే వ్యూ అయితే అలా మధ్య కొండల్లో మన రోడ్డు మీద ఎక్కడ ట్రాఫిక్ లేకుండా వెళ్తూ ఉంటే ఆ గ్రీనరీ మెయిన్ నేచర్ నచ్చే వాళ్ళకైతే శ్రీశైలంకి వెళ్ళే దారి అయితే చాలా ఫ్యాంటాస్టిక్గా చాలా అంటే చాలా బాగుంది. మేము ఇదే ఫస్ట్ టైం అని చెప్పాయి కదా, అందుకని మేము చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మాకు మేము హైర్ చేసుకున్న పర్సన్ కూడా, కార్ డ్రైవర్ కూడా చాలా మంచిగా నీట్గా నిదానంగా తీసుకొని వెళ్ళాడు. మనం ఎప్పుడైనా ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినప్పుడు మనం ఒక హైర్ చేసుకొని వెళ్తే మనం అంతా ప్లేసెస్ చూసి ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ మనమే ఓన్ డ్రైవింగ్ అయితే కొంచెం రిస్క్ అవుతుంది, మనం ఎంజాయ్ చేయలేము. అందుకని మేము కార్ హైర్ తీసుకొని వెళ్ళాము. ఇలా చూడండి వాన పడుతుందని చెప్పాను కదా, అలా రోడ్ అంతా తడిచి గ్రీనరీతో వానకి రోడ్డు తడిచి చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇలా మనం వెళ్తూ ఉంటే మనకి రెండు కొండల మధ్య డ్యామ్ అనేది వస్తుంది శ్రీశైలంలో. ఇట్లా ఘాట్ రోడ్డు స్టార్ట్ అవుతుంది చూడండి, ఘాట్ రోడ్డు స్టార్ట్ అయినాక మనం వెళ్తుంటే ఆ సేమ్ కొంచెం మనకి తిరుపతి లొకేషన్ లాగా అనిపిస్తుంది. తిరుపతిలో కూడా మనం కొండలు ఎక్కేటప్పుడు మలుపులు తిరుగుతూ ఘాట్ రోడ్డు వెళ్తాం కదా, శ్రీశైలం కూడా సేమ్ కొంచెం యాజ్ ఇట్ ఈస్గా అలానే అనిపించింది అనమాట. ఆ కొండలు తిరిగేటప్పుడు ఆ మలుపుల్లో మేమైతే కారులో జోక్స్ వేసుకుంటాం, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము సరదాగా నవ్వుకుంటా. ఇలా మనం ఒక్కరమే వెళ్తే ఎప్పుడైనా బోర్ ఉంటుంది, ఇట్లా ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళామనుకో గెట్ టుగెదర్ అయినట్టు ఉంటుంది, పిల్లలతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, పిల్లలకు ఒక ప్లేస్ చూపించినట్టు ఉంటుంది. మనం కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఎప్పుడైనా ఇలా హాలిడేస్ అప్పుడు ఇలా మనము ఆ టూర్స్ ప్లాన్ చేసుకొని ఇలా ట్రిప్ 2 డేస్ 3 డేస్ అలా ట్రిప్ వెళ్తే పిల్లలకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మనం కూడా కొంచెం వర్క్ స్ట్రెస్లో రిలీఫ్ అయ్యి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటే చూడండి ఘాట్ రోడ్ ఇంకా మనకు వస్తూనే ఉంటుంది. ఇలా చెట్ల మధ్యన కొండలు మనకి ఆకాశం తాపుతున్నట్టు అట్లా కార్లు ఎదురవుతూ అసలు ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు నేను చెప్పింది నచ్చారని అనుకుంటున్నా. నాకు నచ్చితే కామెంట్ చేయండి, ఎవరైనా శ్రీశైలం వెళ్తే కూడా నాకు కామెంట్ చేయండి. నేను చూపించిన వ్యూ అవన్నీ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇలా అటు ఇటు మొత్తం గ్రీనరీగా ఉంది, మన రోడ్ అంతా ఒకటే వే ఉంటుంది. మేము వెళ్ళిన తర్వాత మేము సండే వెళ్ళాను కదా, ఆ రోజు ఇంకో స్పెషల్ మా హస్బెండ్ బర్త్డే, అక్కరోజు రాఖీ రెండు సెలబ్రేట్ చేసుకోవడానికే మేము అక్కడ వెళ్ళామన్నమాట. మేము వెళ్ళినప్పుడు రూమ్స్ అన్నీ ఖాళీ ఉండే, దర్శనం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందనమాట. ఇప్పుడు ఇంక మేము అక్కడ రీచ్ అయ్యేతలకి ఇంకా శ్రీశైలము ఘాట్ రోడ్ వచ్చేతలకే మాకు టైము నాకు తెలిసి 4:30 అట్లా అయిందనమాట. అక్కడ దగ్గర ఆగి టీ బ్రేక్ కూడా తీసుకున్నాం అన్నమాట. అక్కడ ఆగిన ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇలా మనం వెళ్తూ ఉంటే మనకి ఇంకా మొత్తం గ్రీనరీ, ఇలా పార్క్స్, చిన్న చిన్న ప్లేసెస్, అవి కూడా మనకి విలేజెస్ అనేవి నచ్చుతూ ఉంటాయి అన్నమాట. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి రోజు స్కూల్కి వెళ్ళి బోర్ కొడుతూ ఉంటుంది కదా. ఇలా మనం అప్పుడప్పుడు తీసుకోపోతే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. ఇక్కడ ఒక చిన్న విలేజ్లా వచ్చింది అన్నమాట, అంటే అది శ్రీశైలం ఇంకా ఫారెస్ట్ ఏరియా టచ్ అయ్యే దగ్గర అన్నమాట. అదిగో చూడండి, ప్లాస్టిక్స్ అంతా బ్యాన్ చేశారు. మేమైతే స్టీల్ బాటిల్స్ తీసుకోబోయాం, కార్ అంతా చెకింగ్ చేశారు, ప్లాస్టిక్ ఇంకా మొత్తం తీసేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా ఊర్లోకి వెళ్ళే దేవుడు దర్శనానికి వెళ్ళే వాళ్ళు ప్లాస్టిక్ అనేది మాత్రం తీసుకోబోకండి. తీసుకోబోయినా కానీ వాళ్ళు అవన్నీ మనకి, ఎందుకంటే ప్లాస్టిక్ భూమిలో తొందరగా కలిసిపోయి మనకి జబ్బులు అనేది తొందరగా వస్తున్నాయి కదా, అందుకని ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేశారు. ఇక్కడ చూడండి మేము టీ బ్రేక్ దగ్గర ఆగామన్నాం కదా, మా హస్బెండ్ టీ తాగుతున్నారు, ఇంకా లాస్ట్ ఏమో అటు ఇటు చేసి ఇంకా నేను కాఫీ తీసుకున్నాను. ఇంకా మా చిన్న పాప చూడండి, ఇంకా వాళ్ళిద్దరు కొంచెం
రిలాక్స్ అవుతాను, టీ బ్రేక్ దగ్గర ఆగి టీ అవి తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యానమాట. చూడండి మా పెద్ద పాప చూడండి, ఆమెతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా అది చాయ్ బంక్ అంట. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.